చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు? నాకేం బాగానే ఉన్నాను. పేషెంట్స్కి ఆధైర్యమే పెద్ద మంది. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంటుగా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా, మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని? చూడు, మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరేమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది, అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే? అబ్బే, అది ఆయన తప్పు కాదు. వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో, ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు? నేను రమ్మని ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం, మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది, మామూలే. నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? ఉండిపోవాలనుకున్నారా? అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా. రైలు ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది. అయితే రేపే బయలుదేరతాను. ఏమన్నా ఎంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలిగా. అక్కడ భలేవాడి అన్నయ్యా. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్కి పంపాల్సిన 10,000 పంపించాను. విజయవాడ బ్రాంచ్కి 5,000 డీడీ పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. మా దుర్గా, దుర్గా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది. ఏం వచ్చింది చూడము. ₹50 లెక్క చూసుకోండి. ఏమ్మా మరదలా, మనీ ఆర్డర్ అంటే ఎంతో అనుకున్నాను. ₹50? అవి ఇక్కడ లేవనా? ₹50 ఎందుకు పంపినట్టు? రైలు ఛార్జీలకి ఖర్చులకి ₹50 చాలా వదినా. మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే, మాకు ₹50 గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక తెలుసుకో, వచ్చావా? రాదా అమ్మా, అందలా ఉంది. వచ్చిందా? బాగున్నావా దుర్గా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అందింది. ముష్టి ₹50. అదేవిడు దుర్గా అలా అంటా? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ ₹50 నాకు అక్కడ ఇచ్చేవాళ్ళేరా? నేనంత గతి లేకుండా పడున్నానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపావు. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమన్నది పంపావు. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చురుకనైపోయాను. సరళా, సరళా, సరళా వదినా, వచ్చావా? వచ్చాను. మీ అంతరిచేత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతినా గతి లేదానా? ఏమిటి మీ ఉద్దేశం? ట్రయల్ ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకేదో పెద్ద సలహా ఇచ్చావట. వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 minute.3 రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు. ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ చేయించావు. నీకు తెలియదు వదినా, నువ్వు లేని లోటు అన్ని మొహల్లో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం చెప్పదే. నేనెవరినమ్మా ఆయనకి? మీరు ఆయన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తర ముక్కైనా రాసారా? పోనీ నువ్వైనా రాసావా? అన్నయ్య రాశాడే. రాశారు అందరూ. నేను అందరికీ పరాయిదని అయిపోయాను, ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. అసరే ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య డాక్టరు, నర్సు, మందులు అన్నీ. అలా ఉండాల్సిన నువ్వు వెళ్ళి పొట్టింట్లో కూర్చున్నావు. నాకు ఆయనకు సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్. తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగా, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. డాడీ, ఇంట్లో బాగాలేదా? లేదమ్మా. జ్వరమా? లేదమ్మా. తల్లొప్పా? లేదమ్మా, బానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళేగా కావాల్సిన. దుర్గా, ఇంకేమిటండి నన్ను రాక్షసిని కయ్యాళిని చేయటానికి? నాకు దిక్కు ముక్కు లేదు. నా భార్య నన్ను సరిగా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేరకపోయారా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సుస్థి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అంతదా? సరే ఎందుకులేండి ఇప్పుడు ఇవంతా. మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట. Çok kurtar.